హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు టాటా ప్లేలో మీకు ఎస్టీ సెటప్ బాక్స్ అనేది మనం ఆల్రెడీ అన్బాక్స్ చేసాం. ఈ బాక్స్ అయితే మీకు వేరే బాక్స్ అండి. ఇది మోడల్ అంతే వేరు. దీని అయితే అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేస్తూనే మాట్లాడదాం అండి. తర్వాత అయితే మిగిలిన విషయాలు మాట్లాడదాం అండి. అన్బాక్సింగ్ అయితే చేద్దాం అండి. అన్బాక్సింగ్ చేసే ముందు దీంట్లో మీద మీకు గమనించినట్టయితే టాటా ప్లే కనిపిస్తుంది కదండి. టాటా ప్లే ఇంతకుముందు మనం అన్బాక్స్ చేసిన వీడియో అయితే స్లిమ్ బాక్స్ అండి. అది టాటా ప్లేలోనే మీకు స్లిమ్ బాక్స్. ఇప్పుడు ఈ బాక్స్లో చూస్తున్నట్టయితే ఈ బాక్స్ అనేది కంప్లీట్ వేరండి. ఆల్రెడీ మనకి సేమ్ బాక్స్లో మీకు టాటా స్కై బాక్స్ అయితే వస్తుంది, కానీ ఇప్పుడు లోగో అయితే మారింది. టాటా ప్లే కింద అయితే బాక్స్ అయితే వచ్చిందండి. ఇదో రకం మోడల్ అండి. సెకండ్ మోడల్ ఇది, 3 సిరీస్లో వస్తుంది మోడల్ ఇది. మనకి టాటా ప్లేలో ఇంకో మోడల్ అయితే ఉంది, అదే మేము ఆల్రెడీ అన్బాక్సింగ్ అయితే చేసాం మన ఛానల్లోని. ఇదైతే స్టాక్ అయితే ఇప్పుడు వచ్చిందండి మీకు టాటా ప్లేలో హెచ్డీ సెటప్ బాక్స్ ఇది. ఇక కంప్లీట్ మీకు చూసినట్టయితే ఎక్కడ చూసినా సరే అండి టాటా ప్లే లోగో ఉంటుంది. ఇక్కడ సిరీస్ వచ్చి మీకు సెటప్ బాక్స్ సిరీస్ వచ్చి 3 సిరీస్ మీద వస్తుందండి. లేటెస్ట్ మీకు ఇక్కడ చూసినట్టయితే 3 సిరీస్ మీద వస్తుంది బాక్స్ ఇది. ఎక్కడ చూసినా మీకు టాటా ప్లే కింద వస్తుంది. ఇక ప్రైస్ కూడా మీకు ఉంటుంది, చూద్దామండి ప్రైజెస్. ప్రైస్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, 2450 అంటే 2450 రూపాయలు బాక్స్ ఇది. ఈ బాక్స్ కూడా మనం అన్బాక్స్ చేద్దామండి. ఇంట్లో ఏం కండిషన్ వస్తుంది ఏంటని చూద్దాం. ఓకేనండి. ఓకే, చూసారు కదండి మనం ఆల్రెడీ టాటా స్కైలో అయితే సేమ్ సెటప్ బాక్స్లు అయితే వచ్చాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే సేమ్ సెటప్ బాక్స్లు అయితే టాటా ప్లేలో ఉన్నాయండి. బూమ్, టాటా ప్లే. ఇందులోనే మీకు టాటా స్కై ఉందండి. ఇప్పుడైతే టాటా ప్లే కింద లోగో అయితే చేంజ్ అయ్యి వచ్చి వస్తుంది బాక్స్ అయితే మీకు హెచ్డి టాటా ప్లే. బ్యాక్ సైడ్ మీకు సేమ్ పోర్ట్స్ ఉంటాయండి. ఏ పోర్ట్స్ అయితే ఏం మారు మనకి, సేమ్ అదైతే పోర్ట్స్ ఉంటాయి. హెచ్డిఎంఐ కేబుల్ ఉంది, హెచ్డిఎంఐ ఉంది. ఇక్కడ డాల్బీ అని కొంచెం లెటర్స్ అయితే కొంచెం పెద్దగా వచ్చాయండి. ఇప్పుడైతే డాల్బీ అనేది లెటర్స్ అయితే పెద్దగా ఉన్నాయి. అలాగే ఇక్కడ మనం డిష్ యాంటీనా నుంచి కేబుల్ వైర్ అయితే ఇక్కడ ఇవ్వాలి, సాటిన్. అలాగే ఏవి పోర్ట్స్ అయితే ఉంటాయి సేమ్ అండి. ఇంకా యాస్టీజ్ మీకు ఇంకా అన్నీ ఒకేలా ఉన్నాయి. జస్ట్ మీకు ఇక్కడ లోగో అయితే చేంజ్ అయింది అంతే. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే సేమ్ అడాప్టర్ అండి. అడాప్టర్ కూడా సేమ్, మీకు సేమ్ అడాప్టర్లో కూడా ఏం మార్పు అయితే లేదు. సేమ్ అడాప్టర్. అలాగే రిమోట్ అయితే మీకు లోగో మారిందండి టాటా ప్లే. టాటా ప్లే కనిపిస్తుంది కదండి, టాటా ప్లే. బ్యాక్ సైడ్ కూడా మీకు టాటా ప్లే కింద ఉంది. లోగో మారిపోయిందండి. రిమోట్ అయితే సేమ్ రిమోట్ అండి. ఎక్కడ కూడా మీకు డిజైన్ అయితే సేమ్, అలాగే సేమ్ ఒకటే. లోగో ఒక్కటే మారిందండి. బాగా మీరు గమనించినట్టు లోగో ఒక్కటే మారింది. కింద మీకు సేమ్ హెచ్డిఎంఐ కేబుల్ ఉంటుంది, అంతకుమించి ఏమి ఉండదు. బాక్స్ కానీ చూస్తున్నట్టయితే అండి ఇంకా టాటా ప్లే ఒక్కటే లోగో మారింది. మీకు సేమ్ హెచ్డి బాక్స్ అయితే స్త్రీ ఈ సేమ్ టైప్లో మీకు చాలా బాక్సులు అయితే ఉన్నాయి. ఇక్కడ కింద మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నట్టయితే మేడ్ ఇన్ ఇండియా కనిపిస్తుంది కదా, మేడ్ ఇన్ ఇండియా. సేమ్ అండి, ఇంకెక్కడైతే మీకు ఏది కూడా అప్డేట్ అయితే లేదు. సేమ్ ప్రతిది కూడా సేమ్ హెచ్డిఎంఐ సెటప్, హెచ్డిఎంఐ కనెక్ట్ పోర్ట్ అయితే ఉంది. ఏవి పోర్ట్స్ అయితే ఉన్నాయి సేమ్, అన్నీ కూడా సేమ్ ఉన్నాయండి. ఒకసారి మన టీవీ కనెక్ట్ చేసి అక్కడ చూద్దాం. ఆల్రెడీ నేను నిన్నైతే 3 కనెక్షన్లు అయితే ఇవి ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడైతే మనం ఇది మీకోసం మళ్ళీ బాక్స్ అనేది అన్బాక్స్ చేసి చూపిస్తున్నాను. పిక్చర్ క్వాలిటీ కూడా బాగానే ఉందండి సేమ్. ఒకసారి టీవీ కనెక్ట్ చేసి చూపిస్తాను. టీవీ కనెక్ట్ చేసిన తర్వాత మిగిలిన విషయాలు అయితే మాట్లాడదామండి. ఓకేనండి. ఇక్కడైతే బాక్స్ అయితే మనం పెట్టామండి. ఇక్కడ చూస్తున్నట్టయితే టాటా ప్లే హెచ్డి కనిపిస్తుంది, టాటా ప్లే
అలాగే సేమ్ పోర్ట్స్ అయితే మీకు అవే పెట్టానండి. మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే హెచ్డిఎంఐ, అలాగే మన డిష్ యాంటెన్నా దగ్గర వచ్చిన యాజ్ ఇట్ ఇస్ వచ్చిన కేబుల్, అలాగే పవర్ అడాప్టర్ సేమ్ అయితే పెట్టాను. ఇప్పుడు టీవీలో అయితే చూద్దామండి. టీవీలో చూసిన తర్వాత మనం మిగిలిన విషయాలు అయితే మాట్లాడదామండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే అండి, టాటా స్కై సెటప్ బాక్స్లకి ఏదైతే ఫస్ట్ సెటింగ్ ఇన్స్టలేషన్ ఎలాగైతే ఉంటుందో సేమ్ అదైతే ఉంటుంది. మనం టాటా ప్లే స్లిమ్ హెచ్డి బాక్స్ అయితే మనం అన్బాక్స్ చేసాం కదండి, సేమ్ అయితే అది కూడా ఇలాగే ఉంటుంది. ప్రతిదీ కూడా ఇలాగే ఉంటుందండి. మనం నెక్స్ట్ చూద్దాం. ఇంగ్లీష్ అండ్ 1080 అండ్ ఇక్కడ నెక్స్ట్ స్క్రీన్ ఇక్కడ సేమ్ అండి. సింగిల్ ఎల్ఎంబి, మీరు ఒక డిష్ తీసుకున్నట్టయితే సింగిల్ ఎల్ఎంబిలో పెట్టుకోవాలి. మీరు మల్టీ కనెక్షన్ తీసుకున్నట్టయితే అక్కడ మీరు ఆప్షన్ ఇది మారుతుంటే. అండ్ నెక్స్ట్ స్క్రీన్ అండ్ జీసాట్ 30 TP20 Home అండి. నెక్స్ట్ స్క్రీన్ ఓకే అండి. సిగ్నల్ అయితే మీకు 100 రీచ్ అయింది. అండ్ నెక్స్ట్ అండ్ వెయిట్ చేద్దాం. ఇది జస్ట్ చూసారు కదండి, సెటప్ బాక్స్ మోడల్ కూడా ఉంది ఇక్కడ. 3G సిరీస్ వస్తుంది బాక్స్ ఇది. మీరు లాస్ట్ టైం చూసుకున్నట్టయితే స్లిమ్ బాక్స్, అది స్లిమ్గా ఉంటుంది బాక్స్. ఇది కొంచెం ఇది కొంచెం బల్కీగా ఉంటుంది బాక్స్. లాస్ట్ టాటా స్కై బాక్స్లు కూడా సేమ్ ఇదే డిజైన్లో వచ్చి ఇదే మోడల్లోనే ఉంటాయి మీకు. సేమ్ అయితే బాక్స్ ఉంది. నెక్స్ట్ స్క్రీన్ ఓకే, సేమ్ అయితే మీకు ఇంటర్ఫేస్ అనేది సేమ్ అనేది ఇంటర్ఫేస్ సేమ్ అయితే ఒకేలాగా ఉంది. ఎక్కడైతే మీకు మార్పు అయితే చెందలేదు. ఒకసారి మామూలుగా సెట్టింగ్స్ క్లిక్ చేద్దాం. సెట్టింగ్స్ కొంచెం ఇంటర్ఫేస్ అనేది మీకు కొంచెం చేంజ్ అయ్యింది చూసారే కదండి. లెఫ్ట్ సైడ్ సెట్టింగ్స్ చూస్తున్నట్టయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తున్నట్టయితే వ్యూ రిమైండర్స్ హెల్ప్ పేరెంటల్ కంట్రోల్ యూజర్ సెట్టింగ్స్ సిస్టమ్ సెట్టింగ్స్ కొంచెం లోగో అనేది ఇంటర్ఫేస్ అనేది కొంచెం మార్చారు. అంటే ఫాంట్స్ కానీ అన్నీ కూడా మార్చారు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మార్చారు చూడండి. అలాగే అండ్ యూజర్ సెట్టింగ్స్ చూద్దాం. కొన్ని ఫాంట్ అనేది కొంచెం పెద్దగా ఉంది మీకు ఈ బాక్స్లో అయితే బాగుంది. ఫేవరెట్ సెట్ ఫేవరెట్స్ లాంగ్వేజ్ సెట్టింగ్స్ పిక్చర్ సెట్టింగ్స్ హెచ్డి సెట్టింగ్స్ అండ్ హెచ్డి సెట్టింగ్స్లో ఏమి వచ్చాయండి. హెచ్డి సెట్టింగ్స్లో సేమ్ అదే ఉంటాయి 1080. అలాగే సౌండ్ సెట్టింగ్స్లో కూడా సేమ్ మీకు డాల్బీ డిజిటల్, అలాగే సేమ్ అదే ఉంటుంది. అలాగే బ్యానర్ సెట్టింగ్స్, బ్యానర్ అంటే ఏం కాదండి, మీకు బాక్స్ అనేది మీరు వాడకపోతే కొంచెం రిమైండింగ్ అని పెట్టుకోవచ్చు. ఇది ఇక్కడ యాడ్ చేయడం అండ్ స్క్రీన్ సేవర్ సెట్టింగ్స్ అన్ని మామూలునే బాగున్నాయండి. అలాగే సిస్టమ్ సెట్టింగ్స్ చూద్దాం. సిస్టమ్ డీటెయిల్స్లో కూడా మీకు సేమ్ అది ఎలాగో ఉన్నాయి. సేమ్ చాలా బాగుందండి బాక్స్ కింద. ఫాంట్స్ అయితే కొంచెం పెద్ద సైజుకి ఇచ్చారు. ఫాంట్ అనేది అంటే ఫాంట్ అంటే అక్షరాలు అనేది కొంచెం పెద్దగా కనిపిస్తున్నాయి. పవర్ సేవర్ సెట్టింగ్స్ అనేది అంటే మీకు బాగుందండి. సిగ్నల్ టెస్ట్ మాస్టర్ రీసెట్ అంతా బాగుందండి. ఫాంట్స్ అయితే చాలా బాగున్నాయి. కొంచెం ఫాంట్స్ అది అక్షరాలు అనేవి కొంచెం పెద్దగా కనిపిస్తున్నాయి. ఈ ఇంటర్ఫేస్ అనేది మొత్తం కొంచెం చేంజ్ అయింది, బాక్స్ అప్గ్రేడ్ అయింది కాబట్టి. నెక్స్ట్ అయితే నెక్స్ట్ వీడియోలో మీకు దీని గురించి ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది ఎలా అంటే మనం ఛానల్స్ అయితే ఎలా వస్తున్నాయి క్వాలిటీ కొంచెం ఆల్రెడీ మనం టాటా ప్లే హెచ్డి సెటప్ బాక్స్ అన్బాక్స్ చేస్తాం కదా, దాని మీద కొంచెం బెటర్ ఉన్నాయో ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం. నాకైతే పిక్చర్ క్వాలిటీ అయితే బాగుందండి, కొంచెం బాగానే అనిపిస్తుంది. ఓకే అండి, పిక్చర్ క్వాలిటీలో చూద్దామండి. పిక్చర్ క్వాలిటీలో మనకి ఇది ఏమొస్తుందో, ఎలా క్వాలిటీ ఎలా ఉంది, ఆడియో అండ్ వీడియో ఎలా ఉంది, బాగుందా లేదా చూద్దాం. ఓకేనండి, నెక్స్ట్ దీని గురించి మాట్లాడతాను. ఓకేనండి, అక్కడ అన్బాక్సింగ్ చూసారు కదండి, అన్బాక్సింగ్ చూసారు. అలాగే అక్కడ మీకు టీవీకి అయితే కనెక్ట్ చేశాను. టీవీకి కనెక్ట్ చేసిన తర్వాత పిక్చర్ క్వాలిటీ ఇంటర్ఫేస్ అయితే మొత్తం మారిపోయిందండి. ఇంటర్ఫేస్ అంటే ఫాంట్స్ అనేది సైజు మారిపోయింది, బాగుంది, చాలా బాగుంది. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మెయిన్గా ఇక్కడ టాటా ప్లే లోగో ఉంది కదండి, లోగో మెయిన్ మారింది. తర్వాత ఇక్కడ హెచ్డి మామూలే, కానీ టాటా ప్లే కింద లోగో అయితే మారింది. బాక్స్ అయితే బాగుందండి. ఒకసారి చూద్దామండి ఇది. నెక్స్ట్ వీడియోలో మీకు దీని గురించి అయితే పిక్చర్ క్వాలిటీ, అలాగే వీడియోలో ఏమైనా మార్పు అయితే వచ్చిందా, అలాగే పిక్చర్ క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి మీకు, ప్రతి చూపిస్తాను. బాగుందండి. ఒకవేళ మీరు ఈ టాటా ప్లే హెచ్డి సెటప్ బాక్స్ తీసుకుందాను అనుకుంటే మీరు ఒకవేళ ఆన్లైన్లో బుక్ చేసుకున్నా, లేదా మీ దగ్గరలో టాటా ప్లే ఆఫీస్కి వెళ్ళి బుక్ చేసుకున్నా సరే, మీకు అక్కడ టాటా ప్లే కింద స్టాక్ హెచ్డి సెటప్ బాక్స్ అయితే వాళ్ళకి అవైలబుల్గా ఉంటే మీకు అక్కడ స్టాక్ అనేది వస్తే మీకు ఖచ్చితంగా మీకు టాటా ప్లేలో మీకు ఈ సెటప్ బాక్స్ అనేది హెచ్డి సెటప్ బాక్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారండి కంపెనీ వాళ్ళు. లేదంటే మీకు అక్కడ ఓల్డ్ స్టాక్ అయితే ఉంటుంది, టాటాస్కి స్టాక్ అయితే ఉంటుంది, అదే ప్రస్తుతానికి అయితే రన్ అవుతుంది. కొన్ని కొన్ని చోట్ల అయితే మీకు టాటా ప్లే కింద స్టాక్ అయితే వస్తుందండి, అన్ని చోట్లని కాదు, కొన్ని కొన్ని చోట్ల అయితే మీకు టాటా ప్లే కింద లాగి మారి లోగో అయితే మార్చి, అలాగే హార్డ్వేర్ పరంగా అలాగే సాఫ్ట్వేర్ పరంగా ప్రతిదీ కూడా అప్డేట్ చేసి మీకు కంపెనీ అయితే ప్రొవైడ్ చేస్తుందండి. ఓకేనండి, నెక్స్ట్ వీడియో చూపిస్తానండి. దీని గురించి అయితే వీడియో ఆడియో అని ఎలా ఉందో చూద్దాం, నెక్స్ట్ వీడియో చూద్దామండి. ఓకేనండి, వీడియో చూసినందుకు ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.